సభకు నమస్కారములు. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మేము ఇంతకుముందు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెట్లను విరివిగా పెంచవలసిన బాధ్యత యాజమాన్యం మీద ఉంటుంది. యాజమాన్యానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళు స్వచ్ఛంద సంస్థలకు, అదేవిధంగా మహిళా సంఘాలకు చెట్లు నాటే కార్యక్రమం ఇస్తున్నారు, కాబట్టి మీరు కూడా ఉపాధి ఎన్జిఓలకు చెట్లు నాటే కార్యక్రమం ఇస్తే ఉపాధి దొరుకుతుంది, లేదా మహిళా సంఘాలకు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ముఖ్యమైనటువంటిది ఈరోజు మనకు పర్యావరణానికి సంబంధించింది, కాబట్టి పర్యావరణంలో దుమ్ము ధూళి రాకుండా చూడవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా మనకు భూగర్భ జలాలను నష్టం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రొపోనెంట్ గారి మీద ఉంటుంది. ఇక మనకు ఇక్కడ కొంత ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలి. కన్సల్టెంట్ గారు రాసినటువంటి అంశాలు ఏంటంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి నీరు, అదేవిధంగా శబ్దము, ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేస్తామని ప్రతిపాదించామన్నారు. ఆ ప్రతిపాదనను అమలు చేయాలని చెప్పేసి ప్రొపోనెంట్ గారిని నేను కోరుతూ ఉన్నాను. ఇక ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి మైండ్స్, వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ చేసుకొని ఈ విలేజ్ని, బేతాల్ విలేజ్ని దత్తత తీసుకొని ఈ యొక్క విలేజ్ని ఒక మోడల్గా తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. మౌలిక సదుపాయాలు కానీ, లేదా ఇంకా అన్ని విషయాల్లో కూడా దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నాను. సిఎస్ఆర్ ఫండ్స్ను ఖచ్చితంగా ఎఫెక్టెడ్ వాళ్ళకే చెందాలి. అదేవిధంగా సిఆర్ ఫండ్స్ ఉంటాయి, దాంట్లో భాగంగా చెట్లు ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఇక ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రోడ్లు కొంత బాగలేవు, డిఎంఎఫ్ ఫండ్ ద్వారా రోడ్లను కూడా బాగు చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ మైన్స్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఉపాధి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అందువలన ఈ పరిశ్రమకు ఖచ్చితంగా అనుమతులు ఇవ్వాలని, అదేవిధంగా ఎంఓఎఫ్సిసికి సిఫార్సు చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాను. నమస్తే, అందరికీ ధన్యవాదం.